బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాలు తెచ్చిపెట్టిన టీవీలో సూపర్ హిట్ అయింది మహేష్ కలేజా మూవీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో అభిషేక్ బచ్చన్లా ఉండే దిలవర్ సింగ్ రోల్ తక్కువ అయినా సగం సినిమా అతని చుట్టే తిరుగుతుంది. దిలవర్ సింగ్ భార్య స్క్రీన్ మీద కనిపించేది 5 సెకండ్లే, కానీ సోషల్ మీడియాలో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకుంది. టీవీలో మొబైల్ ఫోన్లలో కలేజా సినిమా మళ్ళీ మళ్ళీ చూసిన ఫ్యాన్స్ దిలవర్ సింగ్ భార్య పాత్రలో కనిపించిన అమ్మాయి లుక్స్కి ఫిదా అయిపోయారు. హీరోయిన్గా వాడాల్సిన అమ్మాయిని గురూజీ చాలా చిన్న రోల్లో వాడాడంటూ కామెంట్లు చేశారు. ఇంతకీ కలేజా సినిమాలో దిలవర్ సింగ్ భార్యగా కనిపించింది ఎవరు, ఆమె ఇన్స్టా ఐడి ఏంటి, ఏ సినిమాల్లో నటించింది, ఈ విషయాలు తెలుసుకునేందుకు కుర్రాలు తెగవేట సాగించారు. అయితే సినిమాలో క్రెడిట్ ఇవ్వకపోవడం, ఆమె ఎక్కడ ఆ సినిమా గురించి చెప్పకపోవడం వల్ల దిలవర్ సింగ్ భార్యగా నటించింది ఎవరో ఎంత వెతికినా చాలామంది కనిపెట్టలేకపోయారు. అలాంటి దిలవర్ సింగ్ భార్య ఎవరో తెలుసుకునేవాళ్ళనుకునే కుర్రాళ్ళ కష్టాన్ని తెలుసుకుని ఆ రోల్ చేసిన నటిని కనిపెట్టేశాం. ఆమె పేరు దివ్యా మేరీ, బెంగాలీ మోడల్, ముంబైలో సెటిల్ అయి ఫారిన్లో హాలిడేస్ ఎంజాయ్ చేసేది దివ్యా మేరీ. కలేజా మూవీ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. దివ్యా మేరీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరు టీనేజ్ పిల్లల తల్లి అయినా గ్లామర్లో సేమాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తుంది దివ్యా మేరీ. చిట్టిపొట్టి దుస్తుల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉండే దివ్యా మేరీ అవకాశం వస్తే ఇప్పుడు కూడా సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది.